I'm not thinking about the way you keep my world from spinning. I'm just thinking about your eyes. Just don't know if I've been faking or pretending, but I know I never. Hello, andi. Andariki namaste andi. Ee roju meeku Tata Play lo Twin LNBF andi. Twin LNBF meeku ikkada chustunnataithe rendu wire lu aithe meeku indulo nunchi velthayandi. Deeni universal twin digital LNBF antaru deeni. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ట్విన్ రిసీవర్ అండి ఇది. దీని ద్వారా మనకి ఏంటి బెనిఫిట్స్ అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. దీని ద్వారా మనకి బెనిఫిట్స్ ఏంటంటే అండి, ఒకే ఈ రిసీవర్తో మీకు ఇక్కడ డిష్ యాంటీని అయితే ఉంది కదండి, ఈ డిష్ యాంటీనితో మీకు ఈ రిసీవర్ వేసుకుని రెండు వైర్లు అయితే వెళ్తాయండి. ఇక్కడ మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే రెండు అయితే పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రెండు వైర్లు అయితే మీకు ఈ LNBF నుంచి ఈ డిష్ నుంచి మీకు రెండు అయితే వైర్లు అయితే వెళ్తాయండి. అక్కడ మీకు బెనిఫిట్ అన్నమాట. అలాగే ఇన్స్టలేషన్ చేసి దీని గురించి అయితే మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి. ఓకేనండి. ఫస్ట్ మనం ఇక్కడ రిసీవర్ కనిపిస్తుంది కదండి, ఈ రిసీవర్ అనేది ట్విన్ రిసీవర్ అనేది ఇక్కడ బాగా మీరు గమనించినట్టయితే యూనివర్సల్ ట్విన్ డిజిటల్ LNBF కనిపిస్తుంది కదండి. ఇక్కడ రెండు అయితే మీకు పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇన్స్టలేషన్ చేసి సిగ్నల్ అయితే మీకు పెడతాను ఫస్ట్. You and me just laying blankets on a beach, and then at night I'll sing your favorite lullaby. ఇక్కడ రెండైతే పోర్ట్స్ ఉన్నాయి. మీకు బాగా గమనించినట్టయితే ఇక్కడ చూడండి, రెండైతే వైర్లు మనం కనెక్ట్ చేద్దాం. ఒక వైర్ పెట్టాను, రెండో వైర్ పెడుతున్నాను. ఓకే, చూసారు కదండి. మన రెగ్యులర్గా ఎప్పుడు డిష్ యాంటీనాకి మీకు నార్మల్ ఇలాగా సింగిల్ యూనివర్సల్ కేయూ బ్యాండ్ సంబంధించిన సింగిల్ LNBF ఉంటుంది, సింగిల్ మీకు వైర్ అయితే మీకు వస్తుంది దీనికి. అలాగే మీ ఇక్కడ చూస్తున్నట్టయితే దీనికైతే ట్విన్ రిసీవర్ అండి, ట్విన్ LNBF అంటారు దీన్ని. ఈ LNBF అయితే మీకు రెండు వైర్లు అయితే మీకు వెళ్తాయండి. ఇక్కడ సిగ్నల్ అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ వైర్కి అయితే చెక్ చేద్దామండి, ఈ వైర్కి అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదా 67 అయితే సిగ్నల్ అయితే చూస్తుంది ఈ వైర్కి అయితేని. లెఫ్ట్ ఉన్న వైర్కి అయితే మీకు దీన్ని కనెక్ట్ చేశాను, 67 వస్తుంది. రెండో వైర్కి అయితే చూద్దామండి. ఇప్పుడు రెండో వైర్కి అయితే చూస్తున్నాను మీకు ఈ వైర్ అయితే, ఇదిగోండి మీకు పైన పెట్టుతున్నాను. ఇది సెకండ్ వైర్ అండి. ఇది చూసారు కదా 68 వస్తుంది. ఇది ఫస్ట్ వైర్, ఇది సెకండ్ వైర్ అండి. మీరు బాగా గమనించినట్టయితే ఇక్కడ సిగ్నల్ అయితే 67-68 వస్తుంది. ఇక్కడ రెండు వైర్లు అయితే వచ్చాయండి. నెక్స్ట్ అయితే మీకు దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదండి. ఇన్స్టలేషన్ మీకు రిసీవర్ అనేది నేను డిష్ యాంటీనాకి కనెక్ట్ చేసి మీకు సిగ్నల్ చూపించాను. రెండింటికి ఒకటే సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అనేది మీకు వస్తుంది. అక్కడ ఒక దానికి తక్కువ వచ్చి ఒక దానికి ఎక్కువ అయితే రాదు ఈ రిసీవర్ వల్ల. ఇది ట్విన్ రిసీవర్ అండి. మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ట్విన్ యూనివర్సల్ ట్విన్ డిజిటల్ LNBF అండి. ఓకేనండి. మీరు దీనివల్ల మనకి అసలు బెనిఫిట్స్ ఏంటంటే మనం మీరు గమనించినట్టయితే ఒకే ఇంట్లో ఎప్పుడైనా సరే అండి బెడ్రూమ్లో ఒక టీవీ ఉన్నా అలాగే మీరు హాల్లో ఒక టీవీ ఉన్నా రెండు టీవీలు అయితే ఒకే ఇంట్లో ఉంటాయండి. అప్పుడు ఏం చేస్తారంటే చాలామంది తెలియక దానికో డిష్ యాంటీనా తీసుకో డిష్ యాంటీనా అయితే వేసుకుంటారు. అలాగే వేసుకున్నా
మీకు బాక్స్ అయితే పనిచేస్తాయి. కానీ ఈ ట్విన్ రిసీవర్ వల్ల మనకి ఏంటంటే అండి, మీరు మల్టీ కనెక్షన్ అయితే తీసుకోవచ్చండి. మల్టీ కనెక్షన్ అంటే రెండు సెటప్ బాక్స్లు అయితే మీరు తీసుకోవచ్చు. రెండు సెటప్ బాక్స్లు అయితే ఈ రిసీవర్కి ఒకటే ఐడి మీద రెండు బాక్స్లు అయితే మీకు వర్క్ అవుతాయి. ఒకే ఐడి మీద మీకు రెండు బాక్స్లు అయితే ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు ఈ రిసీవర్ వల్ల. ఓకేనండి. అసలు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని మనం చెప్తే, మీకు ఒక రెండు బాక్స్లకి ఒకటే ఐడి వస్తుందండి. ఒకటే ఐడి, ఒకటే ఐడి అంటే 14 సిరీస్ మీద నెంబర్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే 14 సిరీస్ మీద ఒక సబ్స్క్రైబర్ ఐడి ఒకటే ఉంటుంది. రెండు బాక్స్లు అయితే మీకు ఈ డిష్ యాంటీనా, ఈ డిష్ యాంటీనాకి ఈ ట్విన్ ఎల్ఎంబి వేసుకుని రెండు బాక్స్లు అయితే ఇన్స్టలేషన్ చేసుకోవచ్చండి. అప్పుడు మీరు బేసిక్ హెచ్డి ప్యాక్ తీసుకున్నా, లేదంటే స్టాండర్డ్ డెఫినేషన్ నార్మల్ ఎస్డి ప్యాక్ తీసుకున్నా, అక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 300 పే చేస్తుంటే మెయిన్ బాక్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది మెయిన్ బాక్స్ అనుకుందామండి, ఇది మెయిన్ బాక్స్ అనుకుంది, మెయిన్ బాక్స్కి మనం దీని ఐడికి మనం 300 రీఛార్జ్ చేసుకుంటాం. 300 రీఛార్జ్ చేసుకుంటే ఈ సెకండరీ బాక్స్కి వచ్చినప్పటికి, ఈ సెకండరీ బాక్స్కి వచ్చినప్పటికి 250 సంథింగ్, 260 మీరు పే చేయాల్సి వస్తుంది. అమౌంట్ అనేది తగ్గుతుందండి. బెనిఫిట్ ఏంటంటే ఈ సెకండరీ బాక్స్కి అనేది అమౌంట్ తగ్గుతుంది. మెయిన్ బాక్స్కి అనేది మీరు ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి కదండి, హెచ్డి ప్యాక్, ఎస్డి ప్యాక్, ఇంకా సంథింగ్ మీరు తీసుకున్న ప్యాకేజ్ బట్టి ఉంటుంది. అది మీ ఓన్ చాయిస్, ఎందుకంటే ఛాన్స్ మీరు చూస్తారు కాబట్టి, అది మీ ఇష్టం కాబట్టి. ఇది మెయిన్ బాక్స్ అయితే కావచ్చు. మెయిన్ బాక్స్కి అయితే 300 మీరు పే చేస్తున్నా, సెకండరీ బాక్స్కి వచ్చి అమౌంట్ అనేది తగ్గుతుందండి. అది మీరు తీసుకున్న ప్యాకేజీని బట్టి ఉంటుంది. అది ఎంత నేను తగ్గించి చెప్పలేనమాట. సెకండరీ బాక్స్ అనేది అమౌంట్ తగ్గుతుందండి. ఓకే, లేదు లేదు మనం మీ ఒకే ఇంట్లో మీరు విడివిడిగా వేరే వేరే ఫ్యామిలీస్ అయితే చాలామంది ఉంటారండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకే ఫ్యామిలీలో బ్రదర్స్ కానీ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే బెనిఫిట్ ఉంటుందండి. ఎలా అంటే మీరు ట్విన్ రిసీవర్ అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఒకే డిష్ యాంటీనా అక్కడ దీని మీద ఒకే ఎల్ఎంబి అనేది ఫిక్స్ చేసి అక్కడ రెండు సెటప్ బాక్స్లు తీసుకుని ఒకటే రీఛార్జ్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకదానికి 300 అవుతే సెకండరీ బాక్స్కి అనేది సంథింగ్ 250-240 ఎంతో సంథింగ్ ఎంతో తగ్గుతుంది మీకు అక్కడ. అందువల్ల మీకు బెనిఫిట్ అని చెప్తున్నాను అనమాట అండి. చాలా మంచి ఆప్షన్ అండి ఇది, అది ట్విన్ రిసీవర్ వల్ల మనకి. నెక్స్ట్ మీకు దీంట్లోనే కార్డ్ రిసీవర్ అయితే ఉంటుంది, కార్డ్ ఎల్ఎంబిఎఫ్ఏ ఉంటుంది, అలాగే దీంట్లోనే మీకు సూపర్ ఎల్ఎంబి ఉంటుంది. దాని గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మీకు ట్విన్ ఎల్ఎంబిలో అయితే మీకు ఇంత మంచి ఆప్షన్ అయితే ఉన్నదన్నమాట అండి. మీరు ఎప్పుడైనా సరే ఒక ఇంట్లో మీరు డిష్ యాంటీనా ఒకటే, మీరు స్పేస్ అనేది మీకు కూడా తగ్గుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు సెటప్ బాక్స్ ఇన్స్టలేషన్ చేయాలన్నా ఒక డిష్ యాంటీనా మీకు వేసుకొని రెండు డిష్ సెటప్ బాక్స్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు అక్కడ ఒకే సింగిల్ ఎల్ఎంబి వేసుకుంటే అక్కడ రెండు డిష్లు అయితే మీకు ఇన్స్టలేషన్ అవుతాయండి. మీకు స్పేస్ అనేది తగ్గుతుంది. ఒకే డిష్ యాంటీనాకి రెండు కనెక్టర్లు ఉండే ఎల్ఎంబిఎఫ్ అనేది ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు మల్టీ కనెక్షన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుందండి కంపెనీ. అందులో మెయిన్ ఐడికి వచ్చినప్పటికీ మీకు ఫస్ట్ రీఛార్జ్ అనేది 300 ఉంటే సెకండరీ బాక్స్కి అనేది రీఛార్జ్ అనేది తగ్గుతుంది అన్నమాట అండి. ఓకేనండి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉంది ఇందు గురించి. మీరు మల్టీ కనెక్షన్ అయితే దీని షార్ట్కట్లో చెప్పచ్చు అన్నమాట దీన్ని. ఇది ఇంకా అంటే ఇంత విడిగా విడమరిచి మరీ చెప్తుందండి మీకు ఇది ట్విన్ ఎల్ఎంబి అని. చాలామందికి అయితే తెలియదు, 80% పీపుల్స్కి అయితే ఎవరికైతే తెలియదండి ఏంటంటే విడివిడిగా. అందుకే సపరేట్గా అయితే చెప్తుంది అనమాట. షార్ట్కట్లో మల్టీ కనెక్షన్ తీసుకుంటుంటే సరిపోతుంది. కానీ మీకు ఇది ఎల్ఎంబి వస్తుంది, రెండు సెటప్ బాక్స్లు వస్తాయండి. ఒక దానికి రీఛార్జ్ తగ్గుతుంది, ఒక రాజు దానికి రీఛార్జ్ ఎక్కువ ఉంటుందని మాత్రం మీకు ఇంత ఇలా చెప్పాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే అండి, మీకు ఎప్పుడైనా అమౌంట్ తగ్గాలి లేదు ఒకటే ఐడి మాకు కావాలి ఎందుకంటే ఐడీలు వెనుకుంటే మీరు ఇలాగ మీరు ఇంత వేసుకొని మీకు ఇక్కడ ఈ ట్విన్ ఎల్ఎంబి వేసుకొని మీకు ఇక్కడ ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకే డిష్ యాంటీనాకి రెండు సెటప్ బాక్స్ అయితే ఇన్స్టలేషన్ చేసుకుని మీరు విడివిడిగా రీఛార్జ్ చేసుకుని కన్నా ఒకటే ఐడి మీద మీకు తీసుకోవచ్చండి. ఓకేనండి. ఈ వీడియోలో మీకు అయితే పూర్తిగా అయితే చెప్దాం అనుకున్నాను. ఇంకా చాలా అయితే ఉంది వీడియో, మీకు షార్ట్కట్లో ఇంకా కొంచెం చెప్పాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. Yeah.